కరువు పీడిత అనంతపురం జిల్లాకు ప్రాణాధారమైన తుంగభద్ర ఎగువ కాల్వ నిర్వహణ పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల అత్యంత విలువైన నీరు ఏటిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎల్సీకి రాష్ట్ర సరిహద్దులో విడుదలైన నీరు మొత్తం డి హిరేహల్ మండలం చెర్లోపల్లి సమీపంలో హాగరి నదికి వదిలిపెట్టారన్నారు. విలువైన నీటిని వృధా చేయడంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చూపిస్తున్న నిర్లక్ష్యం అనేక నష్టాలకు హేతు అవుతా ఉంది. ఎందుకంటే అసలే అరకొరగా సాగునీటి సౌకర్యాలున్న అనంతపురం జిల్లాకు వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ పట్ల ఎలాంటి శ్రద్ధ లేకపోవడం నిజంగా. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.